నేను నీకు ఇంకొక విషయం చెప్పనా? నాకు మాత్రం నిన్ను చంపాలన్న ఆశ ఇంత కూడా లేదు. నువ్వు బ్రతికే ఉండాలి. నేను నా బావ కలిసి సంతోషంగా ఉండడం నువ్వు కళ్ళారా చూడాలి. బాబాయ్, జానకతో నువ్వెళ్ళు, అమ్మ వాళ్ళని తీసుకురావడానికి బావెళ్తాడు. అమ్మవాళ్ళు పోయిన అడ్రస్ సూర్యకి తెలియదు కదా, నేను పోయి తీసుకొస్తాలే. సూర్య జానకితో హాస్పిటల్ పోతానంటున్నాడు కదా, ఏమలడు? నాకేం ప్రాబ్లం లేదు మావయ్య. అది కాదు బాబాయ్, బావతో నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. అట్టయితే నువ్వు కూడా వాళ్ళతోనే కలిసెళ్ళు. అమ్మా వైశు, నువ్వు మీ బావతో బయటికి వెళ్ళడం కంటే ఇప్పుడు పాపం జానకి హాస్పిటల్కి వెళ్ళడం ముఖ్యం కదా. జానకిని సూర్యని వెళ్ళని. కావాలంటే జానకితో పాటు నేను వెళ్తాను. ఏం జానకి? అత్త ఆలోచన బాగుంది. జానకిని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం, ఓకేనా? ఓకే. అమ్మా జానకి, నీ రిపోర్ట్స్ ఏవో ఉంటాయి కదా, అవి తెచ్చుకో. సరే అమ్మా వైశు, నేను వెళ్ళొస్తాను. నేను కింద వెయిట్ చేస్తుంటా. అలాగేనన్నా, కార్లో కూర్చో. ఏంటి వైశు, నేనేంటి సూర్యని జానకితో పంపించడం ఏంటి అని ఆలోచిస్తున్నావా? పిచ్చి పిల్ల, నీ మంచి కోసమే. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు, జానకి సూట్ కేస్ మ్యాటర్ తేల్చుకోవడానికి నీకు ఇదే మంచి అవకాశం. మేము హాస్పిటల్కి ఇలా బయలుదేరగానే నువ్వు అదే పనిలో ఉండు, ఓకేనా? పాపం, నేను సూర్యతో వెళితే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజన్లో పడేస్తానన్న భయంతో నువ్వు మాతో పాటు బయలుదేరావా? ఇప్పుడు చూడు నువ్వెలా ఉడుక్కునేటట్టు చేస్తాను. అయ్యో సూర్య, వచ్చేప్పుడు సరిగా చూసుకోలేదా? షర్ట్ మీద ఏదో పడింది. అయ్యో నువ్వు 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 డ్రైవింగ్ చేయి, నేను తుడుస్తాను కదా. జానకి అయిపోయిందా? నువ్వు డ్రైవింగ్ చేయి, నేను తుడుస్తాను కదా.
అయ్యింది. థ్యాంక్స్ జానకి. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి సూర్య. పదిలంగా చూసుకోవాల్సిన సమయంలో భర్త పక్కన లేకపోయినా మంచి మనసుతో నువ్వు నాకు అండగా నిలబడుతున్నావు. నన్ను ఒక బాధ్యతలా భావించి నా బాకూకులు చూస్తున్నావు. కడుపులో బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుతున్నావు. నిజానికి నిన్ను పెంచి నీకు ఎన్ని మంచి బుద్ధులు నేర్పించిన ఈ సునంద గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సునంద గారు. ఎంత మంచి పెంపకం అండి మీది. రేపు నాకు పుట్టబోయే బిడ్డని పెంచే విషయంలో నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకమ్మా, నేను తట్టుకోలేను. కానీ నాకు మాత్రం ఒకటి అనిపిస్తుందండి, నేను దురదృష్టవంతురాలనే కావచ్చు, కానీ నాకు పుట్టబోయే బిడ్డ మాత్రం చాలా అదృష్టవంతుడు. పుట్టకు ముందే ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు, ఎంతో మందిని నాకు దగ్గర చేస్తున్నాడు. నేను కన్నీళ్లను మరిచి అప్పుడప్పుడైనా ఆనందపడేలా చేస్తున్నాడు. వాడి రాకతో నా జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుందనిపిస్తుంది. మార్పు కాదు జానకి, ఆనందం అదృష్టం రెండూ నీ జీవితంలోకి అడుగు పెడతాయి చూడు. నువ్వు కోరుకున్న జీవితం మళ్ళీ నీకు సొంతం అవుతుంది. నేను అదే ఆశపడుతున్నాను. Thank you.
జానకి, డాక్టర్ గారు చెప్పినవన్నీ గుర్తున్నాయా? గుర్తున్నాయి సూర్య. అవన్నీ రెగ్యులర్ గా పాటించు, ఏ ఒక్కటి మిస్ చేయకూడదు, ఓకేనా? బయలుదేరాడు పెద్ద సంఘ సంస్కర్త. పెళ్ళానికి సేవలు చేసినట్టు చేస్తున్నాడు. అది నిజంగా వాడి పెళ్ళామే అని తెలిస్తే నెత్తిన పెట్టుకుని ఊరేగేవాడేమో. ఈ పిచ్చిది సూట్ కేసు చూసుంటుంది. పిన్ని. వైషు, నేను దాని సూట్ కేసు చూశాను. మీరు చెప్పింది నిజమే, అందులో బావ ఫోటో ఉంది. మీరెక్కడున్నారు? మేము రిటర్న్ అయిపోయాం వైషు. మీతో అర్జెంట్గా మాట్లాడాలి. త్వరగా రండి పిన్ని. 10 నిమిషాల్లో వచ్చేస్తావమ్మా. ఏంటత్తా, వైషు ఎందుకు ఫోన్ చేసింది? ఏం లేదురా, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. పిచ్చి పిల్ల, ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ఆపుకోలేదు. కరెక్ట్గా చెప్పావత్త. నీరసంగా ఉండారా? అవునమ్మా. ఏ, పొద్దున్న నుంచి ఎంగిలి పడలా? ఇది ఎంగిలి పడకపోతే వచ్చే నీరసం కాదమ్మా, విశేషంతో వచ్చే నీరసం. విశేషమా? అవునమ్మా, నేను నెల తప్పినానమ్మా. ఓ సిని బండబడ, నులే లే, చెప్పనే లేదేందే. అయినా నీళ్ళొసుకున్న దానివి ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నావేంది? పనిచేత్తేనే కదమ్మా పొట్ట గడిసేది. అట్టా అనుకునేదానివి కడుపెందుకు తెచ్చుకున్నావే? మొగుడితో కులికేటప్పుడు తెలియలా కడుపు తెచ్చుకుంటే కడుపు నింపుకోవడం కట్టమవుతాదని? నీకు కడుపు వస్తే కూసోబెట్టి మేప నీకు, ఇది నీ పుట్టిల్లేం కాదు. ఇక్కడ నువ్వు దాచిపెట్టుకున్న సొమ్మేం లేదు. అట్టా అంటారేంటమ్మా? ఆడపుట్టక పుట్టినాక ఓ ఇంట మెట్టినాక కడుపు రాదా కాన్పులు గావా? కావచ్చు, కానీ ఈ ఇంట పని మనిషిగా అడుగెట్టినోళ్ళు ఇట్లాంటి సాకులు చెప్పి తప్పించుకోనిక ఇల్ల. ఇవాళ కడుపు అంటారు, రేపు కాన్పు అంటారు, ఎల్లుండి బారసాల. ఆ మీద వాడి చదువు కూడు గుడ్డ అన్నీ మా మీద ఎల్లదీస్తారు, అంతేకదా? అమ్మా, ఈ ఇంట్లో పనిచేయాలంటే ఈ ఇంద్రాణి చెప్పినట్టు చెయ్యాలా? కడుపు తీయించుకుని బుద్ధిగా పనిలోకి వస్తావో
లేదా కొడుకు కావాలని నీ ఇంట్లో పస్తులుంటావో నీ ఇష్టం. ఆలోచించుకో. చాప పిల్ల గాలానికి చిక్కిందన్నమాట. వైషు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? నమ్మలేకపోతున్నాను పిన్ని. నేను చూసింది అబద్ధమైతే బాగుండనిపిస్తుంది. జానకక్క ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు. బావ ఫోటో తన సూట్ కేసులో చూసినప్పుడు నాకెంత కోపం వచ్చిందంటే, ఎదురుగా ఉంటే తను పీక పిసికి చంపేసుండేదాన్నేమో. అమ్మయ్యా, ఇప్పటికైనా నీకు అర్థమైందన్నమాట ఆ జానకి అసలు స్వరూపం. నాకెప్పటినుంచో ఆ జానకి మీద డౌట్గానే ఉంది వైషు, కానీ నీకే ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నువ్వు మీ కుటుంబం జానకి మీద విపరీతమైన అభిమానం పెంచేసుకున్నారు, కానీ అది మీరు పెట్టే తిండి తింటూ మీకే నమ్మక ద్రోహం చెయ్యాలనుకుంది.